రావు పెళ్ళికార్లు వచ్చేసినాయి ఏమ్మా నీ పెళ్ళికార్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నావా ఏమ్మా మాట్లాడమేంటి చిన్నపిల్ల దాన్ని అడిగి అదేం చెప్తుంది పనిలో పనిగా ఇద్దరు పేర్లు చేర్చి కార్డులు ప్రింట్ చేయిస్తే ఓ పని అయిపోయేది కదా అవసరం లేదమ్మా అదేంటమ్మా బావతో పెళ్లి ఎప్పుడెప్పుడు అని గోల్ చేసేదానివి ఇప్పుడు వద్దన్నావు ఏంటమ్మా జరగని పెళ్లికి కార్డులు ఎందుకు నాన్న జరగదా బావ అంటే నీకు ఇష్టమే కదమ్మా బావ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు నాన్న వేరే అమ్మాయా ఎవరమ్మా అది ఏ గొడవ పడతారా ఎదుటి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడగలిగినప్పుడు మన మనసుకి బాధ తెలియదని నువ్వే కదా నాన్న చెప్పావు నాకు బావ కళ్ళల్లో సంతోషం కనిపిస్తోంది వచ్చావా రాజా అయితే ఇంకెందుకు ఆలస్యం తలుపు మొయ్యి తలుపులు మూసావా తలుపు మూసాక ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా బట్టలిప్పు మీ అమ్మ అన్ని పనులు నాకే చెప్పింది ఇప్పుడు నా చేతులతో నీకు రుద్ది 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 స్నానం చేయిస్తా రాజా అల్లరి చేయకూడదు సరేనా మొదలు పెట్టనా గెటప్ మారిస్తే గుర్తుపట్టలేకపోయావు కదా యు క్యాంట్ అచ్చు షారుక్ ఖాన్ లా ఉన్నావు నువ్వు ఒక్కడే వచ్చావు వాళ్ళెక్కడ వాళ్ళెవరు మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న నాకు తెలిసిన చోట్ల అన్ని వెతికాను తమ్ముడు ఈ ముదర్ ఎక్కడ దాచాడో కనిపెట్టలేకపోయాను ఇలా వచ్చావేంటన్నా ఫస్ట్ లోగా తమ్ముడు వల్లిని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేకపోయాను ఎలాగన్నా కూపిలాగి వాళ్ళు ఎక్కడ ఉన్నది పసిగట్టేతాను పట్టు వదలని విక్రమార్కుడు అనుకున్నానయ్యా ఇప్పుడు కూడా పట్టు వదలని విక్రమార్కుడే తమ్ముడు కొద్దిగా పట్టు మిస్ అయ్యాను అంతే మళ్ళీకి ఇప్పుడు నీ ఫేస్ ఎలా చూపిస్తావు దానికి ప్లాన్ ఉంది ఈ టోపీతో కవర్ చేస్తా ఇంతకీ వల్లి ఎక్కడ లోపల ఉంది పర్మిషన్ ఇస్తే ఊరకంట వల్లిని చూసి వస్తాను సరే పద థ్యాంక్స్ మా హే వల్లి 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 హే వల్లి 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 ఐఎమ్ కమింగ్ మా అనిపించిందా మరింకేమనుకోవాలో నువ్వే చెప్పు చాలా దారుణంగా అనుకున్నారు సార్ పెద్దనా మళ్ళీ వాళ్ళ తలాగా ఏంటోరా మనిషికో రోగం లాగుంది క్యూట్ గా డాన్స్ చేస్తే మూలసం కంటే ఏంటి భయ్యా నీ సిగ్ ఎఫెక్ట్ అలా ఉంది మరి పద ఓ ప్రియా ప్రియా ఓ మ ఆడియో అవుట్ వీడియో కూడా గాన్ ఆడియో వీడియోస్ పరిచయం అన్ని అవుట్ దీన్ని బట్టి నీకేమర్థమైందన్నా అంజిగాడు వారం రోజులు బయటికి వెళ్తే నీ పరిస్థితి ఇది అంటే నీ లక్కకి కేర్ ఆఫ్ అడ్రస్ అంజిగాడ్ ఆడియో వీడియో రెండు పోయినాయి కాబట్టి నీకు సైకిల్తో అర్థమయ్యేటట్టు చెప్తాను వినుమా నువ్వు చేసిన రెండు తప్పులేంటంటే వల్లిని నీ తమ్ముడికిచ్చి చేద్దాం అనుకున్నావు అతను కీర్తిశేషుడయ్యాడు తప్పు నెంబర్ టూ అదే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కీర్తిశేషుల లిస్టులోకి ఎక్కబోతున్నావు ఆ దేవుడాడే వింత నాటకంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే
వల్లి ఈ అంజిగాని ప్రేమిస్తుంది. అందుకని మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించు, అక్షింతలేస్తారు. నువ్వు కూడా అక్షింతలు వేయచ్చు. అర్థమైందా లేదా? అర్థం కాకపోయినా పర్లేదు, నీతో నాకు అస్సలు పని లేదు. నా పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటాను. ఓ ప్రియా ప్రియా, అన్నా ఆడియో అన్నదిలా ఉంది, చాలా ఎక్స్ట్రా చేశాను. బాబాయ్ సంతోష్ గారు మోసం చేశాడు. వాడు ప్రేమించిన దానికోసం నా తమ్ముడిని చంపేలా చేశాడు, నన్ను పెదవని చేశాడరా. వాణ్ణి వదలకూడదు. అవునన్నా, వాణ్ణి ఏసేద్దాం. నన్ను మరీ బఫూన్ గాని చేశాడు. అందరికంటే పెద్ద బఫూన్ నేనయ్యాను. ఫుల్ బాడీ కంట్రోల్లోకి వచ్చేదాకా ఆగలరా? అప్పుడు దాకా మనం ఊరుకోవాలా? వాడికి ఈ రాత్రి ఆఖరి రాత్రి కావాలి. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఏ విషయం? ఏ విషయమా? నిన్ను వాడి నుంచి కాపాడి, వాడిని వాళ్ల నుంచి కాపాడి ఇంత దూరం తీసుకొచ్చింది ఏ విషయం గురించా? అయ్యో బాబోయ్, ఆ చూపు చూడు, గుడ్లు పీకెత్తారు. లవ్ మ్యాటరు, మన లవ్ మ్యాటర్ గురించి. ప్రేమించేంత ప్రశాంతంగా నా మనసు లేదు. మీ అమ్మ నాన్న చూస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందా? తమ్ముడు, పెళ్లికొచ్చిన బంధువుల్లో కొంతమందిని చూస్తే నాకెందుకు అనుమానంగా ఉంది. మనం అలర్ట్ గా ఉంటాం బెటర్. నువ్వు ఇటెలు, నేను ఇలా. ఓకే. ఏదో కావాలన్నావు? కావాల్సింది మాకు కాదు, నీకు, నీ అమ్మా నాన్న వద్దా? అడిగినా మీరు ఇవ్వరుగా. ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను, కావాలా? అంతకంటే అదృష్టమా? నీకు అదృష్టం కావాలి అంటే నా దురదృష్టానికి కారణమైన సంతోష్ గాడి ప్రాణాలు కావాలి. ఇంకా అర్థం కాలేదా? అర్థం కానంత అమాయకురాలేం కాదులేరా. కిలాడీరా, దీని పేరెంట్స్ నా దగ్గరున్నారని తెలిసి సంతోష్ గాడితో కలిసి నా తమ్ముడి చావుకు కారణమయ్యింది, నన్ను చీర్లో కూర్చోబెట్టింది. నాకేం తెలీదు. అదంతా మాకు అనవసరం. అన్నకు అన్యాయం చేసిన సంతోష్ గాడు చావాలి. శంకర్ అంటే భయం. ఆ భయం మీ వల్లే తగ్గిపోయింది. ఆ సంతోష్ గాడు నా ఇంట్లోనే చేరి నాతోనే గేమ్స్ ఆడాడు.
నీ అమ్మా నాన్నల ప్రాణం కావాలంటే నాకు ఆ సంతోష్ గారి ప్రాణం కావాలి. తప్పు జరిగింది, సరిదిద్దుకునే అవకాశం నీకే ఇస్తున్నాం. ఆడిని నీ చేతులతోనే చంపాలి. ప్రేమలో ఉంది కదా, కష్టమే. నువ్వు చంపితే వాడి ప్రాణమే పోతుంది, నేను చంపాల్సి వస్తే ఈ ఇల్లే శ్మశానమైపోతుంది. చెప్పింది చెయ్యి. త్వరగా లేస్తున్నానండి. శ్మశానం ఎలా అద్రిందన్న. ఛాన్స్ కొట్టేసా వచ్చేసా డాలింగ్. ఓ పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ? అరే రే